తప్పుదోవ పట్టించే ప్రకటనల వ్యవహారంలో పతంజలి ఆయుర్వేద సంస్థకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం, ఇకపై అలాంటి యాడ్స్ ఇవ్వబోమని కోర్టుకు విన్నవించడాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు వారిపై ధిక్కరణ కేసును మూసేసింది. అయితే ఆదేశాలను మళ్లీ ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా సమయంలో ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలిపై ఐఎంఏ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది ఆ సంస్థను మందలించింది. ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని అప్పుడు పతంజలి సంస్థ న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని ఉల్లంఘించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం ధిక్కరణ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రామ్దేవ్ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు హాజరై క్షమాపణలు చెప్పారు. వాటిని అంగీకరించని సుప్రీం బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఫలితంగా 2 సార్లు వార్తాపత్రికల్లో పతంజలి సంస్థ క్షమాపణల ప్రకటనలు ఇచ్చింది.